Hello moms, welcome to Akiran's Mom Steps, the best Telugu pregnancy centric channel. Husband and wife blood group positive ga unte pregnancy lo edaina complications erpadtaya ani chaala mandiki doubt untundi. Aithe husband and wife blood group positive ga unte puttaboye biddaku elanti pramadam undadu. Kani husband di positive blood group ayi wife di negative blood group aithe pregnancy lo complications erpade avakasam untundi. So, ఈ వీడియోలో మనం మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్గా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే బిడ్డకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఏర్పడతాయో వివరంగా తెలుసుకుందాం. మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అంటే అది ఏ నెగిటివ్ లేదా బి లేదా ఏబి లేదా ఓ నెగిటివ్ అయి ఉంటుంది. అయితే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయి ఉంటే ఫాదర్ బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివ్ అయి ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే వారిది సేమ్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయినా, ఉదాహరణకు మదర్ది బి నెగిటివ్ ఫాదర్ది బి నెగిటివ్ అయినా లేదా వేరువేరు బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయినా, అంటే ఉదాహరణకు మదర్ది బి నెగిటివ్ ఫాదర్ది ఓ నెగిటివ్ అయినా ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్గా ఉండి ఫాదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్గా ఉంటే ఎయిదర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేదా సెకండ్ లేదా థర్డ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. దీనినే వైద్య పరిభాషలో RH ఐసో ఇమ్యులైజేషన్ అని అంటారు. అయితే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయి కడుపులో ఉన్న బేబీ బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివ్ అయితే ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. కానీ బేబీ డెలివరీ అయిన తర్వాత మాత్రమే బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసి అది ఏ బ్లడ్ గ్రూపో తెలుసుకోవచ్చు. అయితే డాక్టర్స్ కడుపులో ఉన్న బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ని ఎలా తెలుసుకుంటారు అంటే, ఉదాహరణకు తల్లికి తండ్రికి ఇద్దరికీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఒకవేళ తల్లి తండ్రికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే బిడ్డకు కూడా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. కానీ తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి తండ్రికి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కడుపులో ఉన్న బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో డిఫరెన్స్ ఏంటంటే, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి ఆర్బీసీలో యాంటీజెన్ ఉంటుంది, అదే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో ఈ యాంటీజెన్ ఉండదు. ఇంకా ప్రెగ్నెన్సీలో తల్లిని బిడ్డను కలుపుతూ మాయా ప్లెజెంటా ఉంటుంది. ఇది 9 నెలలు తల్లిని బిడ్డను కలుపుతుంది. ప్లెజెంటాలో వెంట్రుకల వంటి చిన్న చిన్న రక్తనాళాలు తల్లి నుండి బిడ్డకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇలా సరఫరా చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా బ్లడ్ బిడ్డ నుండి ప్లెజెంటా ద్వారా తల్లిలోకి కూడా కలుస్తుంది. అయితే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయితే తన శరీరంలో ఈ RH యాంటీజెన్ ఉండదు. ఈ RH యాంటీజెన్ బిడ్డ నుండి తల్లి రక్తంలోకి కలుస్తుంది. తల్లి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తల్లి ఇమ్యూన్ సిస్టమ్ కొత్తగా రక్తంలోకి చేరిన ఈ RH యాంటీజెన్ని గుర్తించి దాన్ని నాశనం చేయడానికి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్ తల్లి రక్తంలో చేరిన యాంటీజెన్ని నాశనం చేసి మిగిలినవి ప్లెజెంటా ద్వారా బిడ్డ శరీరంలోకి చేరుతాయి. బిడ్డ యొక్క రక్తం పాజిటివ్ కాబట్టి అక్కడ ఉన్న RH యాంటీజెన్ని నశింపజేస్తాయి. దీనివల్ల బిడ్డ యొక్క రక్త కణాలు నశిస్తాయి. దీనినే హిమోలైసిస్ అని అంటారు. రక్త కణాలు తక్కువ అవ్వడం వల్ల బిడ్డకు రక్తహీనత అంటే అనేమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ టైంలో సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే జాయింటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే జరుగుతుంది. దీనే హైడ్రోప్స్ ఫిటలిస్ అని అంటారు. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండే వారికి వచ్చే మెయిన్ కాంప్లికేషన్ ఇదే. ఇది సరైన టైంలో గుర్తించాలి. ఇది బాడీ టెండర్నెస్. అంతేకాని నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా కాంప్లికేషన్స్ వస్తాయని కాదు, కానీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ కాగానే ఆ మహిళ యొక్క బ్లడ్ గ్రూప్ని డాక్టర్స్ చెక్ చేస్తారు. ఒకవేళ మహిళది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే భర్త యొక్క బ్లడ్ గ్రూప్ని కూడా చెక్ చేస్తారు. భర్తకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఆ మహిళకి ఈ సెన్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ సెన్సేషన్ త్రూఅవుట్ 9 మంత్స్లో ఎప్పుడైనా అవ్వచ్చు. ఆ తల్లి యొక్క శరీరం రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. సో మదర్కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే తల్లి యొక్క శరీరం యాంటీబాడీస్ని తయారు చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి డాక్టర్స్ ICT ఇండైరెక్ట్ కాంపోస్ట్ టెస్ట్ని చేస్తారు. ఈ టెస్ట్ పాజిటివ్గా వస్తే ఆ తల్లి శరీరం యాంటీబాడీస్ని తయారు చేస్తుందని,
డాక్టర్స్ రిపోర్ట్స్ని చూసి యాంటీబాడీస్ ఎంత మోతాదులో తయారవుతున్నాయో చూస్తారు. ఈ యాంటీబాడీస్ లో టైటిల్లో ఉంటే అంత రిస్క్ ఉండదు. అదే లెవెల్ ఎక్కువగా ఉంటే బిడ్డను కోల్పోయే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో డాక్టర్స్ కడుపులో ఉన్న బిడ్డను మానిటర్ చేస్తారు. సోనోగ్రఫీ చేసి ఫీటల్ అనేమియా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఐసీటీ పాజిటివ్ వస్తే ఎవ్రీ వీక్ లేదా 15 రోజులకు ఒకసారి బేబీకి సోనోగ్రఫీ చేసి బేబీ యొక్క బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అలాగే ప్లజెంటా యొక్క బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని కంటిన్యూగా మానిటర్ చేస్తారు. ఒకవేళ బేబీకి అనేమియా స్టార్ట్ అయితే బేబీకి ఇంట్రాయూట్రన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. కొంతమంది గర్భిణీలు వారికి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా సరైన శ్రద్ధ తీసుకోక, టైంకి ఐసీటీ టెస్ట్ చేయించుకోక, బేబీకి చేయాల్సిన సోనోగ్రఫీ టైంకి చేయించకుండా అశ్రద్ధ చూపుతారు. అలాంటి కేసులలో బేబీ యొక్క శరీరంలో రక్త కణాలు నశించి బేబీ శరీరంలో నీరు ఏర్పడుతుంది, అలాగే బేబీకి జాయింటీస్ వస్తుంది. ఈ నీరు బేబీ యొక్క శరీరంలోని మెదడుకి చేరి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే, భర్తకు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే every 2 months ఒకసారి ఐసీటీ టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్ట్ పాజిటివ్ వస్తే డాక్టర్ చెప్పిన సజెషన్స్ని పాటించాలి. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించి RH నెగిటివ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా తల్లి ప్రివెంట్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ బ్లడ్ గ్రూప్ గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. టైంకి డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 3 లేదా 4 నెలల తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే అప్పటికే ఐసీటీ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే సమయానికి యాంటీడీ ఇంజెక్షన్ని తీసుకోవాలి. ఈ యాంటీడీ ఇంజెక్షన్ అనేది తల్లి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్లో ఉండే యాంటీజెన్ని ట్రిగ్గర్ చేయకుండా చేస్తుంది. అలాగే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది. ఈ యాంటీడీ ఇంజెక్షన్ మీకు ఇంతకుముందు అబార్షన్స్ అయినా లేక ఎప్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా లేక మీరే ప్రెగ్నెన్సీ వద్దని మాత్రలు వేసుకున్నా ఈ యాంటీడీ ఇంజెక్షన్ని తీసుకోవాలి. ఇంకా డెలివరీ అయిన 72 గంటలలోపు ఈ యాంటీడీ ఇంజెక్షన్ని తీసుకోవాలి. కొందరు గైనకాలజిస్టులు ప్రెగ్నెన్సీ 20వ వారంలో కూడా ఈ ఇంజెక్షన్ని ఇస్తారు. బేబీకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా పుట్టిన తర్వాత కూడా బేబీకి రక్త పరీక్షలు చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. మామ్స్ చూశారు కదా, ఒకవేళ మీకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే తప్పకుండా ఈ టెస్ట్లన్నీ చేసుకోవాలి. ఈ టెస్ట్లు కొంచెం ఖర్చుతో కూడుకున్నవే, అయినా సరే తప్పకుండా చేయించుకోండి, అశ్రద్ధ చూపొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.